श्री गुरुभ्यो नमः। हरिः ओम्। नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमः ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि। ओं नमो वेदात्मकाय वेंकटेश्वराय। श्री वेंकटेश्वर वेद विश्वविद्यालय चेत रूपोंदिंपबड़ी श्री वेंकटेश्वर भक्ति चैनल द्वारा प्रसारं चेयबड़ुतुन्नटुवंटी ई वेद कल्पतरु कार्यक्रमंलो मी अंदरिकी स्वागतम्। మూడవ మంత్రం విందాం। యో అక్షౌ పరిసర్పాతి యో నాసే పరిసర్పాతి దతాం యో మధ్యం గచ్ఛాతి తం క్రిమింజం భయామసి। యో అక్షౌ పరిసర్పాతి యో నాసే పరిసర్పాతి దతాం యో మధ్యం గచ్ఛాతి తం క్రిమింజం భయామసి। यो अक्षौ परिसर्पाति यो नासे परिसर्पाति दतां यो मध्यं गच्छाति तं क्रिमिञ्जं भयामसि। ई मूडव रुंग मंत्रंलो मूडु रकालैनटुवंटि क्रिमुलनु गुरिंचि चेप्पडं जरिगिंदि। यो अक्षौ परिसर्पति यो नासे परिसर्पति దతాం యో మధ్యం గచ్ఛతి। ఇవి మూడు అంటే యో అక్షౌ పరిసర్పతి ఏ క్రిములైతే మన యొక్క కళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కళ్ళ ద్వారా లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి, కళ్ళలో చేరి కంటి రోగాలను కలిగిస్తూ ఉంటాయి, అలాగే యో నాసే పరిసర్పతి కొన్ని క్రిములు ముక్కు వద్ద సంచరిస్తూ ఉంటాయి, ఈ ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి రోగాన్ని కలిగిస్తూ ఉంటాయి, అలాంటి క్రిములు ఇంకా దతామ్యో మధ్యం గచ్ఛతి దంతముల యొక్క మధ్య భాగంలో ఉంటాయి, కొన్ని అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి, అంటే నోటి ద్వారా లోపలికి ప్రవేశించేటటువంటివి, దంతముల మధ్య ఉంటూ అవి చెడిపోయేటట్టుగా చేసేటటువంటి క్రిములు, పిప్పి పన్ను మొదలైనటువంటి రోగాలను కలిగించేటటువంటి క్రిములు, రకరకాలైనటువంటి ఏ క్రిములు ఉన్నాయో ఆ అన్ని రకాలైనటువంటి క్రిములను కూడా జంభయామసేది నేను ఈ మంత్రోచ్చారణ అనేటటువంటి ఆయుధంతో సమూలంగా నిర్మూలిస్తూ ఉన్నాను। కంటి రోగాలను కలిగించే క్రిములు, శ్వాస ద్వారా లోపలికి వెళ్లి రోగాలను కలిగించేటటువంటి క్రిములు, నోటి ద్వారా లోపలికి ప్రవేశించి రకరకాల వ్యాధులను పీడలను కలిగించేటటువంటి క్రిములు, ఇవి అన్నీ కూడా నా ఈ మంత్రోచ్చారణ అనేటటువంటి ఆయుధంతో నశింపజేయబడుతున్నాయి అని ఈ మంత్రం యొక్క అర్థం। यो अक्षौ परिसर्पाति यो नासे परिसर्पाति दतां यो मध्यं गच्छाति तं क्रिमिञ्जं भयामसि। यो अक्षौ परिसर्पाति यो नासे परिसर्पाति दतां यो मध्यं गच्छाति तं क्रिमिञ्जं भयामसि। यो अक्षौ परिसर्पाति यो नासे परिसर्पाति दतां यो मध्यं गच्छाति तं क्रिमिञ्जं भयामसि। కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి రోగాలను కలిగించేటటువంటి సమస్త విధములైనటువంటి క్రిములను కూడా నా ఈ వాగ్రూపమైనటువంటి ఆయుధంతో నశింపజేస్తున్నాను అని తాత్పర్యం। ఇలా మనం మూడవ మంత్రం తాత్పర్యం తెలుసుకున్న తరువాత ఇక నాలుగవ మంత్రాన్ని విని దాని విశేషాలను కూడా చూద్దాం। సరూపౌ ద్వౌ విరూపౌ ద్వౌ కృష్ణౌ ద్వౌ రోహితౌ ద్వౌ
बभ्रुश्च बभ्रुकर्णश्च गृध्रः कोकश्च ते हताः सरूपौ द्वौ विरूपौ द्वौ कृष्णौ द्वौ रोहितौ द्वौ बभ्रुश्च बभ्रुकर्णश्च गृध्रः कोकश्च ते हताः सरूपौ द्वौ विरूपौ द्वौ कृष्णौ द्वौ रोहितौ द्वौ बभ्रुश्च बभ्रुकर्णश्च गृध्रः कोकश्च ते हताः सरूपौ द्वौ विरूपौ द्वौ तमाशगा ఈ మంత్రంలో ఒక 8 రకాలైనటువంటి క్రిములను గురించి చెప్పడం జరిగింది. మొదట్లో సరూపౌ ద్వౌ అంటే సమాన రూపము కలిగినటువంటి రెండు. విరూపౌ ద్వౌ విభిన్న రూపములు కలిగినటువంటి ఒక రెండు క్రిములు. అంటే సమాన రూపము కలిగినటువంటివి రెండెందుకు అంటే ఇది జంట. సమాన రూపం కలిగినటువంటి క్రిములు రెండు, విభిన్న రూపములు కలిగినటువంటి క్రిములు రెండు. కృష్ణౌ ద్వౌ నల్లటి రంగులో ఉండేటటువంటి క్రిములు, అలాగే రోహితౌ ద్వౌ ఎర్రటి రంగులో ఉండేటటువంటివి. బభ్రుశ్చ, బభ్రుశ్చ అంటే అది పింగళ వర్ణం, అంటే బూడిద రంగులాగా ఉంటుందన్నమాట. ఆ వర్ణం కలిగినటువంటి క్రిములు. బభ్రుకర్ణశ్చ, మిగతా శరీరం అంతా ఏదో వేరే రంగు ఉండి కేవలం చెవులు మాత్రం పింగళ వర్ణంలో బూడిద రంగులో బభ్రు వర్ణంలో ఉండేటటువంటి క్రిములు. బభ్రుశ్చ బభ్రుకర్ణశ్చ గృధ్రః. ఇంతేకాదు, కొన్ని క్రిములు గృధ్రః అంటే గద్దయ్యే విధంగా అయితే మాంసాన్ని పీక్కుదింటుందో ఆ విధంగా మన శరీరంలోకి ప్రవేశించి మాంసాన్ని పీక్కుదినే స్వభావం కలిగినటువంటి క్రిములు, లేదా గద్ద ఆకారంలో ఉండేటటువంటి క్రిములనైనా అనుకోవచ్చు. ప్రధానంగా గద్దవలే మాంసభక్షకములైనటువంటి క్రిములు. అలాగే కోకశ్చ, కోకం అంటే తోడేలు. తోడేలు ఏ విధంగా అయితే హింసించి హింసించి మరీ చంపుతుందో ఆ విధంగా హింసించి జనులను చంపే స్వభావం కలిగినటువంటి క్రిములు. ఇవన్నీ కూడా పైన చెప్పినటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి క్రిములు కూడా ద్వౌ ద్వౌ అని చెప్పి చెప్పడం చేత ఇక్కడ మనం వాటిలో ఉండేటటువంటి పురుష క్రిములు స్త్రీ క్రిములు అవన్నీ కూడా హతాహ నశించిపోతున్నాయి ఈ మంత్రోచ్చారణం వల్ల. ఆ జంటలు నశించిపోయిన తర్వాత ఇంకా పునరుత్పత్తికి అవకాశం లేదు. అంచేత జనావళి అంతా కూడా ఈ క్రిమిరోగాల నుంచి శాశ్వతమైనటువంటి విముక్తిని పొందుతారు అని చెప్పి ఈ మంత్రం వల్ల తెలుస్తున్నది. సరూపౌ ద్వౌ విరూపౌ ద్వౌ కృష్ణౌ ద్వౌ రోహితౌ ద్వౌ బభ్రుశ్చ బభ్రుకర్ణశ్చ గృధ్రః కోకశ్చ తే హతాః సరూపౌ ద్వౌ విరూపౌ ద్వౌ కృష్ణౌ ద్వౌ రోహితౌ ద్వౌ బభ్రుశ్చ బభ్రుకర్ణశ్చ గృధ్రః కోకశ్చ తే హతాః సరూపౌ ద్వౌ విరూపౌ ద్వౌ కృష్ణౌ ద్వౌ రోహితౌ ద్వౌ బభ్రుశ్చ బభ్రుకర్ణశ్చ గృధ్రః కోకశ్చ తే హతాః. చెప్పాలంటే ఈ మంత్రంలోని విషయం పరిశోధకులకు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉంటుంది అని అనుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి క్రిములను గురించి చెప్పిందో చూడండి. ఎప్పటి ఈ వేదమంత్రం అపౌరుషేయమైనటువంటి అనాది అయినటువంటి ఈ వేదమంత్రం ఏం చెప్తోంది? సరూపంగా కొన్ని ఉంటాయి, కొన్ని విరూపంగా ఉంటాయి, కొన్ని నల్ల రంగులో ఉంటాయి,
కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని బూడిద రంగులో ఉంటాయి, కొన్ని చెవులు మాత్రం బూడిద రంగులో ఉంటాయి, కొన్ని మాంసాన్ని తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాయి, మరికొన్ని హింసించి మరీ ప్రాణాలు తీస్తూ ఉంటాయి. ఇలా రంగులు రంగులు విచిత్ర స్వభావాలు కలిగినటువంటి ఈ క్రిమి లోకం ఉన్నదే, ఇది చాలా విస్తృతమైనటువంటిది. దీని గురించి తెలుసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో వైజ్ఞానికులకి వేదోక్తములైనటువంటి విషయముల ద్వారా కూడా సహాయం చేయవచ్చు. వేదంలో ఇన్ని రకాలైనటువంటి రంగురంగులను ఉన్నటువంటి ఈ క్రిములన్నీ ఉన్నాయి అని చెప్పి తెలియజేయటం వల్ల వారి పరిశోధనలకు ఇది ఇతోధికంగా సహాయం కూడా చేయవచ్చు. ఇలా మనం ఈ నాలుగవ ఋక్కు యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఐదవ మంత్రం ఎలా ఉంటుందో ఒకసారి విందాం. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఏ క్రిమయః శితి కక్షాః, కక్షములు అంటే పక్కలు అన్నమాట, పక్కతట్లు. అవి కొన్ని క్రిములకు తెల్లగా ఉంటుందట. ఏ కృష్ణ, రెండో రకం ఏమిటంటే కృష్ణ మొత్తం నల్లటి రంగులో ఉంటాయి. మరికొన్ని క్రిములు శిటి బాహవహ, తెల్లని బాహువులు కలిగి ఉంటాయి. మిగతా అంతా వేరే రంగులో ఉంటుంది. తెల్లని బాహువులు కలిగినటువంటి క్రిములు. ఏ కేచ విశ్వరూపా, కొన్ని నానావర్ణాలలో నానా రూపాలలో ఉంటాయి, గుర్తించటం కష్టం. ఇలా ఉండేటటువంటి రకరకాలైనటువంటి క్రిములు, కొన్ని శితికక్ష తెల్లని కక్షములు పక్క భాగములు కలిగినటువంటివి, కృష్ణాహ మొత్తం నల్లగా ఉండేటటువంటివి, మరికొన్ని శితిబాహవ చేతులు మాత్రం తెల్లగా ఉండేటటువంటివి, విశ్వరూపాహ నానారూపములైనటువంటి నానావర్ణములు కలిగినటువంటి ఏ క్రిములైతే ఉన్నాయో రోగకారకములైనటువంటివి, వాటినన్నింటినీ కూడా జంభయామసి నశింపజేస్తున్నాను నా ఈ యొక్క వాంగ్మంత్రంతో. మంత్రరూపమైనటువంటి ఈ వాక్కుతోటి ఆ సమస్త విధములైనటువంటి క్రిములు కూడా నశించిపోవుగాక అని ఈ ఐదవ మంత్రం యొక్క అర్థం. మళ్ళీ విందాం. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఏ క్రిమాయ శితి కక్షాయే కృష్ణా శితి బాహావః ఏ కేచ విశ్వరూపాస్తాన్ క్రిమిం జంభయామసి. ఇప్పుడు మనం విన్నటువంటి ఈ రుంగ్మంత్రంలో పూర్వార్ధంలో ఏ క్రిమయః శితి కక్షాః, తెల్ల పక్క భాగాలు కలిగినటువంటి క్రిములు, కృష్ణాః పూర్తిగా నల్లగా ఉన్నటువంటివి, శితి బాహవః తెల్లటి బాహువులు కలిగినటువంటివి అని మూడు చెప్పిన తర్వాత ఇంకా ఈ క్రిములలో అనేక రకాలైనటువంటివి ఉండటం చేత ఉత్తరార్ధంలో ఏం చేశాడంటే విశ్వరూపాః అని అన్నాడు. ఇంకా ఇది అది అని కాదు, అవి ఏ రంగులోనైనా ఉండవచ్చు, ఏ రూపంలోనైనా ఉండవచ్చు,
అన్ని రకాలైనటువంటి క్రిములకు మందు ఒకటే. ఏమిటా మందు? మంత్రరూపమైనటువంటి మందు అని ఈ మంత్రం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇలా మనం ఐదవ మంత్రార్థాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆరవ మంత్రాన్ని విని తర్వాత దాని అర్థాన్ని పరిశీలిద్దాం. ఉత్పురస్తాత్ సూర్యా ఏతి విశ్వదృష్టో అదృష్టః దృష్టాంశ్చ జ్ఞన్న దృష్టాంశ్చ సర్వాంశ్చ ప్రమృణన్ క్రిమీన్. ఉత్పురస్తాత్ సూర్యా ఏతి విశ్వదృష్టో అదృష్టః దృష్టాంశ్చ జ్ఞన్న దృష్టాంశ్చ సర్వాంశ్చ ప్రమృణన్ క్రిమీన్. ఉత్పురస్తాత్ సూర్యా ఏతి విశ్వదృష్టో అదృష్టః దృష్టాంశ్చ జ్ఞన్న దృష్టాంశ్చ సర్వాంశ్చ ప్రమృణన్ క్రిమీన్. ఇప్పుడు మనం ఈ సూక్తంలోని ఏడవ మంత్రాన్ని విందాం. ఏవాశాసః కష్కాశాసే జత్కాశీ పవిత్నుకాః దృష్టశ్చ హన్యతాం క్రిమీరుతా దృష్టశ్చ హన్యతాం. ఏవాశాసః కష్కాశాసే జత్కాశీ పవిత్నుకాః దృష్టశ్చ హన్యతాం క్రిమీరుతా దృష్టశ్చ హన్యతాం. ఏవాశాసః కష్కాశాసే జత్కాశీ పవిత్నుకాః దృష్టశ్చ హన్యతాం క్రిమీరుతా దృష్టశ్చ హన్యతాం. ఏవాశాసః కష్కశాసః ఏజత్కాః శిపివిత్నుకాః. అన్నీ విచిత్రములైనటువంటి క్రిములు. ఇవన్నీ నాలుగు రకాలు. అందులో మొదటి రకం ఏమిటంటే ఏవాశాస. మనం రకరకాల ధాన్యాలను తింటూ ఉంటాం, వరి, గోధుమలు, ఇంకా రకరకాలు. వీటిల్లో ఎవలు అని చెప్పి ఒక ధాన్యం ఉంటుంది. కొన్ని క్రిములట ప్రత్యేకించి ఆ యవధాన్యంలోకి ప్రవేశించి దాన్ని భక్షిస్తూ ఉంటాయి. అవి మళ్ళీ మన యొక్క శరీరంలో కూడా ప్రవేశించి మనల్ని కూడా భక్షిస్తాయి. అలాంటి యవల రూపంగా ఉండేటటువంటి ఏ క్రిములైతే ఉన్నాయో అవి ఏవాశాస అంటే. కష్కశాస అంటే మనం ఇంతకుముందు కొన్ని క్రిములను గురించి చెప్పుకున్నాం. అవేమిటంటే కొన్నిటికి దంతాలు ఉంటాయి, కొన్నిటికి కొమ్ములు ఉంటాయి, కొన్నిటికి కొండెలు ఉంటాయి. ఇక్కడ కష్కశాస అని అంటే దంష్ట్రలు అంటే కోరలు, అంటే దంతములు ఉండేటటువంటి, నవిలేటటువంటి దంతములు ఉండేటటువంటి క్రిములు ఈ జాతికి చెందినటువంటివి. అలాంటి క్రిములు ఏజత్కా, ఇది కూడా విచిత్రమైనటువంటివి. ఏజత్కా అని పిలువబడేటటువంటి ఈ క్రిములుట తలని ఎప్పుడూ కదుపుతూ ఉంటాయట, కంపింపజేస్తూ ఉంటాయి. లేదా ఈ క్రిములు ఏం చేస్తాయట అంటే మన శరీరంలో ప్రవేశించిన తరువాత మన శరీర అవయవములు కంపించేటట్టుగా చేస్తాయి. తాము కంపించేవి రోగం ద్వారా మన శరీర అవయవములను కంపింపజేసే లక్షణం కలిగి ఉన్నటువంటి క్రిములు. ఇవి కూడా ప్రాణహరములైనటువంటి క్రిములే. కేవలం కంపనం సృష్టించటం మాత్రమే కాదు, అలా చెప్పబడినటువంటి ఈ కంపనశీలములైనటువంటి క్రిములు ఏజత్కాహ అంటే. శిపివిత్నుకాహ అనేటటువంటిది ఇంకొక జాతికి చెందినటువంటి క్రిమి. ఇవి ఏం చేస్తాయట అంటే ముందు ఎక్కడి నుంచో వచ్చి శరీరం మీద నివాసం ఏర్పాటు చేసుకుంటాయి, శరీరం మీద వాల్తాయి. ఆ చర్మాన్ని తొలుచుకుంటూ రంధ్రం చేసుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత శరీరాన్నంతా కూడా ఛిద్రం చేస్తాయి ఇలాంటి క్రిములు. మొత్తం మీద యవలలో ఉండేటటువంటి క్రిములు, దంతాలు కలిగినటువంటి క్రిములు,
కంపనశీలములు కంపించే స్వభావం కలిగినటువంటి క్రిములు, కంపింపజేసే క్రిములు చర్మ ద్వారా శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని కలిగించేటటువంటి క్రిములు, ఇవి నాలుగు రకాలు ఇప్పటికి చెప్పాడు. ఇవన్నీ కూడా మళ్ళీ దృష్టాహ అదృష్టాహ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని కనిపించేవి, కొన్ని కనిపించనివి, సూక్ష్మ రూపంలో ఉండేవి. ఈ దృష్ట అదృష్ట రూపంలో ఉండేటటువంటి పైన పేర్కొన్నటువంటి నాలుగు రకాలైనటువంటి క్రిములను కూడా నేను నా వాగ్రూపమైనటువంటి బాణప్రయోగంతో నశింపజేస్తాను, హన్యతాం చంపివేస్తాను, అవన్నీ కూడా నశించిపోవాలి అని ఈ మంత్రం యొక్క అర్థం. దృష్టశ్చ హన్యతాం క్రిమీరుతా దృష్టశ్చ హన్యతాం. కనిపించే ఆకారం కలిగిన, కనిపించనటువంటి సూక్ష్మ ఆకారం కలిగినటువంటి, యవాది ధాన్యాల్లో ఉండేటటువంటి, దంతములు కలిగినటువంటి, కంపిస్తూ కంపింపజేసేటటువంటి, చర్మ ద్వారా లోపలికి ప్రవేశించేటటువంటి, ఇలా సమస్త విధములైనటువంటి క్రిములన్నీ కూడా నా ఈ మంత్రోచ్చారణ వల్ల నశించిపోవుగాక అని పై మంత్రం యొక్క తాత్పర్యం. ఇలా మనం ఏడవ మంత్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నాం.